బీర్ షేబా రెడిమిక్స్ ప్రొడక్ట్ సమర్పిస్తున్న మాస్ మల్లన్న ముచ్చట్ల ఊదాంపారి. అందరు ఒక పొద్దులు ఇడిచిరా, ఏందో ఏమో ఈ ఒక పొద్దులు పొద్దంతా ఏం తినకుంటుంటారు. జర సీకెట్ పడంగానే పొద్దుది మాపడిది అప్పటిది ఇప్పటిది రేపటిది అంతా నింపుకుంటారు. సరే ఆ ముచ్చటాట పెట్టి శివ పూజలు ఎక్కడెక్కడ ఎట్టెట్లు అవుతున్నాయి మా నర్సరి చెప్పుకొస్తాడు ఇనూరిగా. శ్రీశైలం నుంచి వేములాడ దాకా, కాళేశ్వరం నుంచి కీసరగుట్ట దాకా, మేళ్ళ చెరువు, చెరువుగట్టు, పానగల్లు, కోటిలింగాలు, కొమరెల్లి, అయినవోలు, సిద్ధులగుట్ట, ఏడుపాయలు, మహానంది, యాగంటి, అబ్బో చెప్పేటట్టున్నదా, శైవ క్షేత్రాలన్నీ శివనామ భజనతోటి మారుమోగినాయి. వేములాడకు సపరేట్ గా గాలి మోటార్లు వేసిండ్రు, కానీ ఆడ భక్తులు నిరుడంతా లేరు. అంతా ఇంటికాని ఒక పొద్దు ఇడుస్తున్నట్టుండ్రు. ఇక ఏడుపాయల కాడ మంత్రి హరీష్ రావు పూజలు చేసిండు. హైదరాబాద్ పబ్లిక్ అంతా కీసరగుట్ట మీదనే ఉన్నట్టుండ్రు. శీతం మంది ఉష్క వస్త్రాలంత మంది ఉన్నారు. అటు మేళ్ళ చెరువు, చెరువుగట్టు కూడా భక్తులు బ్రహ్మరథం పడుతుండ్రు. అవును గాని మేళ్ళ చెరువు శివలింగం మీద పొద్దుగాల సూర్యకిరణాలు పడ్డాయట, చూస్తేందుకు జనం ఎగబడ్డారు. అటు శ్రీశైలం, శేషాచలం, శ్రీకాళహస్తి పూజలు దండిగా అవుతున్నాయి. పొద్దుడి సంది ఏం తినకుండా ఒక పొద్దున్నోళ్ళు దాదాపు అందరూ పండ్లతోటి ఇడిచిండ్రు. రేపు తెల్లారంగా వంకాయ కూరతోటి ఆనందింటారన్నట్టు. ఇక ఇవాళ రాత్రి అంతా ఎంతమంది జాగారం చేస్తారో, లేకపోతే నిద్ర వస్తుందని ఊర వద్దుకనే పక్కేస్తారో గానీ, శివరాత్రి గోలిగా పండ్ల రేట్లు కూడా అడగోలిగా పిరమైనాయి. వాళ్ళ దందా జోరు మీద ఉంది. ఇవాళ అయినా సరే పండుగ అంటే ఖర్చుకేం కాకపోతే ఆరు మనోళ్ళు ఎట్లున్నా పండుగ చేసుడు శేషుడేనా. ఏడాది ఏడాది చంద్రబాబు ఇంటి వాళ్ళు ఆస్తులు అప్పులు బయట పెట్టుకుంటుంటారు కదా, ఈసారి కూడా ప్రజల ముంగట పెట్టిరు. చంద్రబాబుకు ఆస్తుల కంటే అప్పులే ఎక్కువనాయట. భువనేశ్వరి ఆస్తి నిరుడు కంటే 3 కోట్లు తక్కువ అయినాయట. ఇక లోకేష్ బాబు ఆస్తికి తక్కువ, బ్రాహ్మణి ఆస్తికి ఎక్కువ దేవాంశ ఆస్తులు ఉన్నాయట. మా ఆస్తులన్నీ గివ్వే, మరి మీ ఆస్తులు ఎన్నో చెప్తావా అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నారు నారా లోకేష్. మేము ప్రకటించిన ఆస్తుల కన్నా 1 సెంట్ భూమి ఉన్నా ఎక్కువ ఉన్నా 1 రూపాయి ఎక్కువ ఉన్నా మీరు నిరూపించగలిగితే అది మీకే ఇస్తాం. అంతేకాదు ఫైండర్స్ ఫీ కూడా ఇస్తాం, అది మీకు ఇస్తాం, నో ప్రాబ్లం. గత 9 సంవత్సరాలుగా మేము ఇదే ఛాలెంజ్ ఇస్తున్నాం, కానీ ఈ ఛాలెంజ్ వాళ్ళు స్వీకరించట్లే. ఇంకో పక్కన మీరు మీ ఆస్తులు కూడా ప్రకటించండి అని చెప్పాం. ఈడీ సిబిఐ కాదు, మీరు ప్రకటించండి మీ ఆస్తులు అని కూడా చెప్పాం, వాళ్ళు ప్రకటించలే. కానీ మాపైన ఇప్పుడు కూడా ఆరోపణలు చేస్తారు. ఇంత డబ్బులున్నాయి, ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు, బినామీ భూములు అంటారు. అయ్యా నిరూపించండి అంటే మటుకు ఎవరు దొరకరు. కౌన్సిల్లో కూడా నేను చెప్పా, మీరు నిరూపించండి అంటే ఏం మాట. 9 నెలలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ యొక్క విషయం గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన ఆరోపణలపైన కనీసం ఒకటి కూడా నిరూపించలేకపోతున్నారు. అంటే మేము ఎప్పుడు తప్పు చేయలే. సో మీరు 5 సంవత్సరాలు ప్రజలు చెప్పిన అబద్ధాలకి మీరు క్షమాపణ చెప్తారని అడుగుతున్నాను. వాళ్ళేం క్షమాపణ చెప్తారు కానీ, మీకు అటేటో అమరావతి రాజధాని దగ్గర భూములు జాగాలు ఉన్నాయని అంటుండ్రు, మరి ఆ లెక్కలు చెప్తలేరు. ఇంతకీ భూములు ఉన్నాయనా, లేకపోతే అంత ఉత్తమ మాటలేనా? వ్యక్తిగతంగా మా కుటుంబ సభ్యులు ఎవ్వరికి ఆస్తులు లేవు. ఆంధ్ర రాష్ట్రంలో ఆస్తులు లేవు. నమ్మ 29 గ్రామాల్లో 1 స్క్వేర్ యార్డ్ కూడా లేదు. ఓహో అట్లనా. కానీ ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ నమూనల ఆస్తులు అప్పులు బయట పెట్టుకోరు కావచ్చు, కానీ చంద్రబాబుకు ఆస్తి కంటే అప్పులు ఎక్కువ ఉండేదని అందరు అనుకుంటున్న మాట. ఇక చంద్రబాబు గారి ఇంటి ఆమె ఆస్తి 53 కోట్ల నుంచి 50 కోట్లకు దిగిందట. అటు బ్రహ్మిణి ఆస్తి 15 కోట్ల చిల్లర, లోకేష్ బాబుది 24 కోట్లు, ఈ బుడ్డపిల్ల గారి ఆస్తి 19 కోట్లు క్రాస్ చేసి ముందుకు పోతుందట. ఇక హెరిటేజ్ ఫుడ్ కి ఆస్తులు ప్రాజెక్టులు బాగానే ఉన్నాయని చెప్పుకొచ్చిండు. ఇట్లా లోకేష్ బాబు చెప్పిండో లేదో అటు బొత్స సత్యనారాయణ లేచి కౌంటర్ వేసిండు. ఫ్యాషన్ అయిపోయింది కానీ ఏంటి అది అండి? అంటే మేమైతే ఆస్తులు ప్రకటించలేదు కాబట్టి మేమంతా. సరే సరే నేను చెప్తలే బొత్స గారు, మీరేం ఆయాస పడకండి. కాకుండా మాకు ఎక్కడుంటాయని చెప్పబోతుండు. నోరు చక్క తిరగక మస్తు తకిలీవు పడుతుండు బొత్స సత్యనారాయణ సారు. ఆ లవంగం అసోంటి నోట్లేసుకోపోయినారు సారు అని చిట్కాలు ఇస్తూరి చూసిన వాళ్ళు. తురువైంది కదా కార్యకర్తల భజన. తెలంగాణ గవర్నర్ కోట కింద ఉన్న 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాగలే, వీటిని లటుక్కుని అందుకునే తందుకు చాలా మందే పోటీలు రట. ఇప్పటికే ప్రగతి భవన్ గోడ దుక్కు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కార్యకర్తలు తొంగి చూస్తావురట. టీఆర్ఎస్ తోటి పైరవీలు జరుపుతురట. అటు కవితమ్మ కూడా ఎమ్మెల్సీ సీటు కావాలని జిద్దు చేస్తుందట. మరి ఆ ముచ్చట ఏందో మా నడుచుకా కడుచుకుందాం. ఇక
ఇక మొన్నటిదాకా మున్సిపల్ ఎలక్షన్లు, తర్వాత సహకార ఎన్నికలు, ఇప్పుడు ఎమ్మెల్సీ పదవుల పోటీలు. పాపం తెలంగాణ ముఖ్యమంత్రికి పెద్ద నెత్తినొప్పే ఉన్నట్టుంది. పోరి ఓ దిక్కు పాలన చేయాలనా, ఇంకో దిక్కు ఇవన్నీ సగబెట్టాలనా? సార్ కార్యం పెద్దగానే ఉన్నట్టుంది. కానీ ఇప్పుడు వచ్చే నెల 2 నాడు ఎమ్మెల్సీ రాహుల్ నాయక్ సార్ పదవి కాలం ఒడిసిపోతుంది. జూన్ 19 నాడు ముషీరాబాద్ పులి, అదే మన నాయనర్స్ అన్న పోస్టు, ఆగస్టులో కర్ణ ప్రభాకర్ పదవి కాలం ఒడిసిపోతుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు, ఉద్యమకారులు పోటీ పడుతురట. ఇప్పటికే తెలంగాణ భవన్ దిక్కు చూసిపోతురట, అటు ప్రగతి భవన్ రోక్ తొంగి చూస్తురట. ఇంకా జర తెలివి ఎక్కువ ఉన్నోళ్ళు అయితే ఎర్రవేలి ఫామ్ హౌస్ దిక్కు కావాలి కాస్తురట. సార్ అటు దిక్కు వస్తే సీట్ కన్ఫర్మ్ చేసుకుంటందుకు. ఇక కేటీఆర్ తాడ కూడా పైరవలు గట్టిగానే చేస్తురట చేసేటోళ్ళు. మరి ఇంతగా 3 ఎమ్మెల్సీ స్థానాలు ఎవరికి దక్కుతాయి అని మనలో మనం మాట్లాడుకుంటే, కర్ణ ప్రభాకర్ పోస్ట్ అయితే కంటిన్యూ అయ్యేటట్టు కొడుతున్నదట. ఎందుకంటే ఆయన ప్రభుత్వం విప్పుకున్నాడు కాబట్టి ఎమ్మెల్సీగా కంటిన్యూ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక నాయన నరసన్న, ఏ నాకే కావాలని లేకపోతే నిరాహార దీక్ష చేస్తాను చేసినా కూడా ఆయనకు ఆ పోస్ట్ ఇయ్యరు. ఎప్పుడు దిగిపోతారా అన్నట్టే ఎదురు చూస్తురు ఆయన గురించి. ఎందుకంటే నరసన్న తెలంగాణ ప్రభుత్వం మీద ఈ నడుమ మాటల తోటాలు ఇస్తుండు కదా, కాబట్టి ఆయనకి ఇయ్యరు. ఇక రాహుల్ నాయక్ ఈయన కథ కూడా అట్లనే ఉన్నది. ఇప్పుడు వీళ్ళిద్దరు పోస్టులకు మొన్నటి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో ఓడిపోయిన వాళ్ళంతా ఆశ పడుతురట. మరి కేసీఆర్ సార్ మనసులు ఎవరున్నారు అంటే, మాజీ తెలంగాణ స్పీకర్, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. వీళ్ళిద్దరు ఓడిపోయినప్పుడే ధైర్యం చెప్పిండట మిమ్మల్ని, ఏ నేను మిమ్మల్ని చూసుకుంటా కానీ మీరు బేఫికర్ ఉండురని. వాళ్ళిద్దరికే దక్కుతాయా అనేది ఆ టాపిక్. ఒకవేళ ఇద్దరికి ఇస్తే ఉద్యమం నుంచి ఇప్పటిదాకా పార్టీ కోసం ఎట్టి సాకిరి చేసిన వాళ్ళు అన్యాయం అయిపోతారు. మధుసూదనాచారికి మోసం చేసిన పార్టీ అవుతుందనే టాకీ నవడుతుంది. కేసీఆర్ ఉద్యమంలో ఉన్నప్పుడు ఆయన పక్కన ఉన్న వాళ్ళంతా ఇప్పుడు దూరం అయ్యారు కదా, ఒక్క మధుసూదనాచారి తప్ప. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ పోస్ట్ ఇవ్వకపోతే ఆయన కూడా జాడిచ్చి తని పోతాడు కావచ్చు. ఇక కవితమే ఖాళీగున్నది కదా ఏ పోస్ట్ లేకుండా, మరి అలా అయ్యని అడుగుతుండొచ్చని అంటురు. మరి ఎట్లయితుందో ఏం కాదో చూడాలి. కానీ టీఆర్ఎస్ పార్టీల భజన జోరుగా అవుతుంది ఇప్పటి నుంచి అంటురు తెలిసిన వాళ్ళు. మరి ఏమవుతుందో చూడాలి. ఇది పక్కా థియేటర్ ఎగ్నేశమే. అమరావతి కాడున్న మందడం ఊళ్ళే ఆడవాళ్ళు తానాలు చేస్తుంటే ఓ పోలీస్ కానిస్టేబుల్ డ్రోన్ కెమెరా తిప్పుతున్నాడట. ఏంద్రో ఏమో గిరగిర సపడ వస్తుందని మీదికి చూస్తే డ్రోన్ కెమెరా తిరుగుతున్నదట. అగో ఎవడో కెమెరా పెట్టిండని లొల్లి పెట్టే వరకాల పోలీస్ ఆయన పరారైతుంటే దొరికించుకురు. తర్వాత ఏమైందో చూడరిగా. అంటే ఫీల్ అవుతారు ఏపీ పోలీసు వాళ్ళు, కానీ ఇదేం పనివా, డ్రోన్ కెమెరాలు పెట్టి ఏం షూట్ చేస్తుండ్రు? ఇక చూస్తున్నారు ఈయన గారిని ఎవరు షూట్ చేయమందోలిరో ఏమో, కానీ ఆడోళ్ళు తానాలు చేస్తుంటే డ్రోన్ కెమెరా తిప్పుతున్నాడట. సిగ్గుండాలే. ఆయన ఆ ఇంటి వాళ్ళు చూసి అటకాయించే వరకు మెల్లగా జారుకుంటుంది చూడు. నీకెవరు పర్మిషన్ ఇచ్చిండ్రు డ్రోన్ కెమెరా ఏమిటికి తిప్పినామని లాయర్ కూడా గట్టిగానే గదిరించి పెట్టింది. డిఎస్పీ కూడా కంప్లైంట్ ఇచ్చిర్రు. ముందుగా ఈ దిశ చట్టం పోలీస్ కానిస్టేబుల్ మీద పెట్టుండని దరఖాస్తు ఇచ్చిర్రు. ఇక మందడం ఊరోళ్ళు రాజధాని ఉద్యమం పక్కకు పెట్టి ఈ పంచాయతీనే ముంగటేసుకురు. పైగానేమో మరి వాళ్ళ మీద మరి ఏమన్నా పోలీసుల్ని చిత్రీకరిస్తేనేమో మరి టెర్రరిస్ట్ కేసులు, కోటా కేసులు ఇవి పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద ఏం కేసులు పెడతారు? స్నానం చేస్తున్న వాళ్ళని చిత్రీకరిస్తుంటే డీజీపీకి సిగ్గు లేదండి. కనీసం కోర్టు చివాట్లు పెట్టినా, ఇలా చేయొద్దని చెప్పినా కూడా మరి తిరిగి తిరిగి అవే పనులు చేస్తున్నారు. ఒక మహిళ స్నానం చేస్తా పైనుంచి డ్రోన్ తీస్తున్నారని చూసి చెప్పింది. ఇది ఎంత అసభ్యకరం, మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అయినా ఈ పోలీసు వాళ్ళకి ఎందుకో ఇంత ఆరాటం? ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కులు ప్రజలకు కాకపోతే ఇంకెవరికి ఉంటది? వాళ్ళు భూములు ఇచ్చిండ్రు న్యాయం చేయమని అడుగుతున్నారు. ఈ పోలీసు వాళ్ళు డ్రోన్ కెమెరాలు తిప్పి లేదో తీట పంచాయతీ ముంగటేసుకున్నారు అని అంటున్నారు. ఇది చూసిన ఏపీ జనం చాలా తప్పు. ఎందుకంటే డ్రోన్ కెమెరాస్ మీరు ఎక్కడ తిప్పుకోవాలి, మీకు ఏమైనా భయభ్రాంతులైన ఏరియాలు ఎక్కడ ఉంటే, ఉగ్రవాదులు ఉన్నారా, లేదా దేశ రక్షణకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నాయా, లేదా సెక్యూరిటీకి సంబంధించి అటువంటివి పెట్టుకోవాలి కానీ డ్రోన్ కెమెరాస్. ప్రైవేట్ హౌసెస్ మీద మీరు డ్రోన్ కెమెరాస్ తిప్పినప్పుడు చాలా చాలా దారుణంగా ఉంటుంది. అది వాళ్ళు స్నానాలు చేసే వాళ్ళ మీద డ్రోన్ కెమెరాస్ తిప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కేసులు పెడతారు. ఇప్పుడు ఏం ఆవశ్యకమో గానీ ఉన్న శీకం మాత్రం ఉడవీకకురయ్యా అని సర్కారును బదిలాడుతురు శ్రీకాకుళం తంగవానిపేట ఎస్సీ కాలనీ జనం. ఇండ్లు ఇస్తానంటే వద్దంటమా గానీ ఉన్న భూములు గుంజుకుంటే ఎట్లా అని బాధపడుతున్నారు. ఆశ పెట్టి గోస పెట్టు అంటే గిదే అంటున్నారు చూడు. ఓ
కోసమ్మ కూడా పెడితే మత్స్యమ్మ మాయం చేసి అన్నట్టు 25 లక్షలు కాకపోతే 50 లక్షలు ఇల్లు కట్టియురు సార్ ఎవరొద్దన్నారు. కానీ మా భూములు తీసుకొని ఇల్లు కట్టిస్తామంటే ఎట్లా? ఎండనక వాననక కష్టపడి తలా రూపాయి వేసుకొని చెట్టు సేమ కొట్టించి సాఫ్ చేసుకున్న భూమి తీసుకొని ఇల్లు కట్టిస్తామంటే ఏ లెక్కన మాట్లాడుతున్నారు అని అడుగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా తంగవానిపేట ఎస్సీ కాలనీల జనం. మంచోడు మంచోడు అంటే మంచంలకే జరిగినట్టున్నది ముఖ్యమంత్రి ముచ్చట అని అంటున్నారు. అగో ఈ పెద్దక లీడరోలే కొడుతున్నది ఏమో చెప్తున్నట్టుంది కదా ఇందాం పారి. మరి మా దళితులు మీరు తగులుతుంది మీకు తప్పకుండా. కాబట్టి దళితుల భూములు లాక్కోకుండా దళితులకు ఇళ్ళు ఇవ్వండి, ఇళ్ళ స్థలాలు ఇవ్వండి, దళితుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, దళితులకు మౌలిక సౌకర్యాలు కల్పించండి, దళితులు ఉన్న గ్రామాల్లో నీరు ఇవ్వండి, దళితులకు విద్యాభివృద్ధులు నేర్పించండి, మీరు మాకు పై స్థాయికి తీసుకురండి. లేదంటే దళితులు ఉసురు తగిలి ఈ గత ప్రభుత్వాలు ఎలాగైతే నాశనం అయిపోయాయో అంతకంటే దుర్భరమైన పరిస్థితి మీకు వస్తుంది. మీరు నాశనం అయిపోతారు. మేము ఈ రోజుకి 25 రోజుల నుంచి తల్లి పిల్లలు ఇక్కడ వంటలు చేసుకొని గంజి నీళ్ళు తాగుతున్నాము. మా ఇళ్లలో మా ఇంటిల్లో ఈరోజు డెలివరీ అయిన మహిళలు ఉన్నా కూడా మేము వాళ్ళకి ఇళ్లలో పెట్టి, చచ్చిపోయిన ముసలాళ్ళు ఉన్నా కూడా మేము అక్కడ ఇడిచిపెట్టి, నడలేకపోయిన ముసలాళ్ళు కూడా ఈ రోజు ఈ భూమి కోసం వస్తున్నాము. ఈ భూమి కానీ మాకు దక్కకపోయినట్టయితే ప్రతి కుటుంబం కూడా ప్రాణ త్యాగానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. నమ్మి నాన్న పోస్తే పుచ్చిపూరలైనట్టు చేయకూరు సారు. మా జాగాలు గుంజుకొని ఇల్లు కట్టించుడు కాదు, మీరు జాగ చూసి ఇల్లు కట్టేమని అడుగుతున్నారు. అయ్యో ఎటు చూడబోయినా ఎదురుకయ్యే ఉన్నది మన జగనాల్ సార్ కు. ఏందో ఏమో పోరు అంటున్నారు ఏపీ ప్రజలు. చెప్తి కదా కల్తీగాలు మోపారు దునియాలో అని. ఇక ఒంగోలు కాడ ఒకడు సిల్లరి మని సిట్కల్నే మోసం చేసి అవతల పడ్డాట. ఆడు వెళ్ళిపోయినాక అసలు నోట్లేనా అని చూస్తే అసలు ముచ్చట బయటపడ్డది. ఇక ఏమున్నది ఎక్కడెక్కడోలు ఇక వాని కోసం ఎంకులాట పెట్టిరు చూడరు. నకిలీ నోట్లాట జీరాక్స్ తీసిండట. ఒంగోలు పట్టణంలో పాల వ్యాపారం చేసుకుంటూ బతుకుతుండు వెంకట సుబ్బారెడ్డి అనట. ఆయన ఓ ముక్కుమోకం తెలివనోడు వచ్చి 31,000 రూపాయలకు సిల్లర కావాలి, నా తాన అన్ని 500 నోట్లు ఉన్నాయి, మరి ఇస్తావా సిల్లర అనే వరకల్లా. పాల వ్యాపారం చేస్తాడా, మొత్తం సిల్లర పైసలే వస్తాయా, గల్లపేటలు ఉన్న సిల్లర అంతా ఏం చేసుకోనమ్మా అనిపించినట్టుంది. ఆడెవడో అడగగానే ఆయన తెచ్చిండట. ఆకలంతా పోయినాక అనవేందుకు, ఈడంతా పోయినాక లగవేందుకు అని ఆడు చేసేది చేసిపోయినాక అప్పుడు నోట్లను పట్టి పట్టి చూసిండట. ఏమున్నదా అన్ని నోట్ల మీద ఒకటే నెంబర్ ఉన్నదట. అయ్యో లక్కమా ఎట చేతురా ఈడెవడో ముంచిపోయి కాదని అనుకుంటా పోలీస్ టౌన్ లో పోయిండట. ఏ సీసీ కెమెరాలలో ఇట్లా వాడితే పట్టుకుంటాం కానీ నువ్వు బేఫికర్ ఉండనరట. చూసిరా ఏ సొంటి మోసాలు అవుతున్నాయో. పైలం సుమా పసరకాడ ఒకటికి 2 సార్లు చూసుకున్నాకనే చిల్లరి ఇయ్యి. అయ్యో మొత్తమే ఇయ్యకుండా ఉండేరు, తర్వాత చాలా తక్లీవులు అయితాయి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బీర్షేబా రెడీమిక్స్ ప్రొడక్ట్ సమర్పిస్తున్న మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం. ఓరిని పాడుగాను. ఏం పుట్టిందిరో పోరగాళ్ళు, ఎరకైన అదులా తిరుపతి రియా దావఖాన్లో ఓ 4 పోరగాళ్ళు ఏడబడితే ఆడ బ్లేడ్తో కోసుకుంటురాట. పెయ్యి అంతా గీట్లే ఉన్నాయి, ఎవరైనా పోయి మందలిస్తే వాళ్ళ మీద కురుకొస్తురాట. ఇక ఒకరు కుతికెళ్ళ దాకా తాగిరు, మళ్ళ మీదకి వెళ్ళి ఎట్ల ముచ్చట చెప్పుకొస్తురా చూడుది. ఈ పొరగాలను చూస్తే ఏమనిపిస్తుంది, అయ్యో పాపం తాగినోళ్ళని కూడా చూడకుండా గింత కూడా కనికరం లేకుండా కొట్టినట్టుర్రు. వాళ్ళ చేతులకు జట్టలు పుట్ట అని తిట్టాలని ఉంది కాదు, కానీ ఈ పొరగాలే తాగి బ్లేడ్ తోటి ఇట్ట కోసుకుర్రు. ఒక్కొక్కడు కుత్కల దాకా తాగినట్టుర్రు, అదే నిశలు బ్లేడ్ తోటి ఏడబడితే ఆడ కోసుకుర్రు. తిరుపతి రుయా దవాఖాన్లకు ఏమిటికొచ్చి పాడైనరో ఏమో కానీ పేషెంట్లను బెదిరించుకుంటూ అంగామంగామా చేసిర్రట. పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళతోటి ఎట్లా తమాషా చేస్తురో చూడురి. అగో గీడు ఎవడో కానీ ఉత్తుట్టగానే పోలీసు వాళ్ళ ముంగట్టుకో చెట్ల పొరుతుండో చూడురి. ఓ పోలీసు వాళ్ళు ఇంతకీ వీళ్ళు ఎక్కడోళ్ళు, ఎందుకు ఇట్లా చేస్తురు, సర్కార్ బాధితులా ఇంకెవరన్నా బాధితులా అనేది ఎంక్వైరీ చేయండి సారు. పాపం అందరు ఇడికొచ్చిన పోరగాలేవు నట్టురు, తాగుడు ఇట్లా పీనిగేలా తాగి తాగే తయారైనట్టు ఇట్లా అని అంటురు చూసిన వాళ్ళు. అరే అరే రోజు రోజు కష్టం శాత కాక కల్తీగాలు మోపైతున్నారు దునియాలా. కల్తీ నూనెలు తయారు చేసుడు, జనాల పానాలు తీసుడు, ఇంకో పక్క పోరగాలను ఆగం చేస్తేందుకు ఉక్కా సెంటర్లు ఈ అక్క, ఇది ఎక్కడో లేసు రాజకీయ నాయకులు ఓ పక్క, ఇటువంటి గలీజ్గాలు ఇంకో పక్క, జిందగీ మొత్తం బర్బాద్ చేసి బాగోన్లు గడిగే తట్టురు. బ
బర్త్డే పార్టీ అని చెప్పుకొని కొంతమంది పొరగాళ్ళు పొట్టు పొట్టు ఉక్క గుంజీరట, అడగోలు మత్తు పదార్థాలు పెట్టుకున్నారట దగ్గర. పోలీసు వాళ్ళకు ఎవరో పక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చిరట, పోయి పట్టుకున్నారు. ఇంకో రోగు కల్తీ నూనె దందా పెద్ద పెద్ద అండలు పెట్టిరు చూడురి. ఇగో ఇదంతా కల్తీ నూనె, ఇట్లా ఆగబెట్టి సబ్బులు తయారు చేస్తాను వాడతారట. ఈ డ్రములలో అంతా అదే ఉన్నట్టు ఉన్నది కదా. ఇంతకీ ముచ్చట అంతే అడైతుందా అంటే శంషాబాద్ దగ్గర ఉన్న గగన్ పాడ దగ్గర అడ్డేసిరట. ఇట్లా దిగిపోయిన నూనె మార్కెట్ లకు పట్టుకొచ్చి మళ్ళీ కొత్త ఆయిల్లాగా అమ్ముతున్నారట. సబ్బులు కూడా తయారు చేసి అమ్ముతున్నారట. ఎస్పోర్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు సాటుగా మాట వేసి పట్టిరి బద్మాషి గాళ్ళను. ఇప్పటికే మనుషులంతా కల్తీ అవుతుర్రా నాయన అంటే ఇక ఈసొంటి వాళ్ళతో ఇంకో పరిచయాను. ఆ ఉక్క పొరగాలు పట్నం పొరగాలేరట. సనత్ నగర్ మేదిపట్నం రాజేంద్ర నగర్ నుంచి ఉక్క పీల్చుదామని ఊగులాడుకుంటూ ఉరుకొచ్చిరట ఈ సోడిగాళ్ళు. ఇటువంటి దేడు పనులని చేస్తుంటే పోలీస్ టౌన్ లో కాకపోతే పోసం పైలే కూర్చోబెడతారు కాకియా మేములా. చూస్తున్నారులా అలా తక్కువ పనులు చేసేటట్టుందో ముచ్చట. చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగాల రాజకీయం. ఈఎస్ఐ దవాఖానా పోండే పెద్ద స్కామ్ అయిందట. ఏపీలో గట్లనే ఉన్నది, తెలంగాణలో గట్లనే ఉన్నది. ఈఎస్ఐ దవాఖానలు అంటేనే అవినీతికి అమ్మగారిలు లెక్క తయారైనాయి. ఇక ఏపీ మంత్రి జయరామ్ గారు మాట్లాడుకుంటే ఈఎస్ఐ స్కామ్లో ఎవరైతున్నారో ఒక్కరిని కూడా ఇడిచిపెట్టమంటున్నాడు. ముందుగాల పట్టుకో ఇడవాలనా వద్దా తర్వాత చూద్దు కానీ. అరే ఇది ఎక్కడి కథరా నీ అమ్మ? ఓ అసదుద్దీన్ ఓవైసీ గారు, నీ సభ ఏంది? ఆ పుల్ల మాట్లాడింది ఏంది? బెంగళూరు కాడ నిన్న సీఏకు వ్యతిరేకంగా సభ పెట్టిరు. అలా మాట్లాడిన ఒక పిల్ల పాకిస్తాన్ జిందాబాద్ అని మూడు మాట్లాడినది. వెంటనే అందరు రుక్కొచ్చి మైక్ గుంజుకున్నారు. ఎవరి సొమ్ముదీని ఎవరి పాట వాడుతుర్రా నాయన వీళ్ళంతా. ఆ పొలను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. అదే మనం కారు స్పీడ్గా నడిపితే సాటుగా పొడవలు తీసి ఈ చాలాని లేస్తారు, మళ్ళీ దొరకంగానే మొత్తం కట్టిస్తారు కదా. మరి తెలంగాణ మంత్రిమండలి మొత్తం ఓవర్ స్పీడ్లో కార్లు నడుపుకుంటే దొరికిపోయారు. ఇక వాళ్ళ తన చలాన్లు ఎవడ వసూలు చేయాలి చెప్పురి? వాళ్ళు తప్పు చేస్తే ఏ శిక్షలు ఉన్నాయి? అంటే చట్టాలు వాళ్ళకు చుట్టాలి కదా. అభివృద్ధిని పరుగులు పెట్టిర్రా నాయన అంటే కార్లు పరుగులు పెట్టిస్తున్నారు మంత్రులు. అంత వారం రోజులు కాలే బీజేపీ వాళ్ళు శివసేన పార్టీ వాళ్ళు తిట్టుకొని అయినా రాజకీయాలు అంటేనే ఇట్లుంటాయి. కానీ నరేంద్ర మోడీ సార్ను కలిసిరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన కొడుకు ఇద్దరు. సీఎం అయిన సంధి ఫస్ట్సారి పోయి కలిసిండట. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడిగిండట ఉద్దవ్. మన తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా పోతూ ఉంటారు ఏదైనా ఉంటే పర్సనల్ మ్యాటర్ల కోసమే. టక్కర్లు గుంటూరు జిల్లా చినపరిమి కాడ ట్రాక్టర్ బోర్ల పడి ఐదుగురు చచ్చిపోయారట. ఇంకో ఆరుగురికి బాగా దెబ్బలు తాకినట దవాఖానకి వేసుకపోయారు. అందరు పెళ్లికి పోయేస్తుంటే ఓ బండివాడు ఎదురుంగి వచ్చిందట, వానికి తవ్విస్తుంటే ట్రాక్టర్ బోర్ల పడ్డదట. పెళ్లింట ఇక మొత్తం ఆగమాగం ఉంది. కయ్యాలు ఓర్ని పాడు కానీ గ్యాస్ నూనె తాగి ఓ పోరాట చచ్చిపోయిందట. శివరాత్రి పండుగ కానీ ఇంటి వాళ్ళు ఇల్లు చదురుతుంటే పిల్లగాడు ఆడుకుంటా పోయి కట్టెలపోయి కాడున్న గ్యాస్ నూనె మూతి తిప్పి తాగిందట. ఇంటి వాళ్ళు దవాఖానా గుంచవే వర్గాలనే జీవిపోయిందట. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం వల్లభాపూర్ కాడ అయిందిగో ఈ ఘోరం. బాలనర్సేలొల్లి రాజేందర్ సావుకు వచ్చింది చూడరు. ఆర్మూర్ కాడ ఉన్న గోల్బంగ్లా రాజేందర్ అంటే ఆయన టీవీ చూస్తుండట. అప్పుడే వాళ్ళ ఇంట్లో కిరాయి ఉండే బాలనర్సే భార్యతో ఖాయం పెట్టుకున్నట. ఆ సప్పుడుకు టీవీ సప్పుడుకు ఇంకా జర పెంచిందట. మేము అదికు జవడం పెట్టుకుంటుంటే నీ టీవీలో లేదని చెప్పి నెత్తి మీదకి వెళ్ళి ఒక్కటేసిందట జీవి పోయింది. దారాలు శివరాత్రి గోలిగే బేరాల ముచ్చటంటే ఏముంటా చెప్పురి. అటు మొన్న సమ్మక్క గద్దెల కడ పెట్టిన గల్లపేటలలో 10-12 కోట్ల రూపాయల పైకం పడ్డది. ఇక శివరాత్రి గోలిగే కూడా గుడులు గోపురాల పొంటి ఉండీలు నిండిపోవచ్చు. ఏడుకొండలు ఏంకన్నా కిసోంటి పైకం రోజు వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. అసలు బేరం అంటే ఇదే తమాషా. దీని తల్లి దొరకదేం రో అసే ఆగే ఆగే అమ్మ, ఒక్కటే బుక్క దొరికితే కానీ నిలబడేటట్లేదు కదరా, ఎట చేద్దు జర నిలబడే. అరే చల్ గట్టెట్ ఆగుతారా బై, నడు ఇడికెళ్ళి. నీకు దొరకగానే ఊకేవోరా బై, చూస్తున్నారా ఈ ముచ్చట ఎట్లున్నదో. ఆటపాట పండుగ గోలికే భీష్మ సినిమాను విడుదల చేస్తే అంత తుస్సే అయింది కదా. హీరో నితిన్ డిగ్రీ కూడా చక్కగా చదవలేదట, కానీ ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అయిండు. అటు హీరోయిన్ యాక్టింగ్ అంతంతనే ఉన్నా అందాలు అల్కబోసుట్ల మాత్రం అసలు వెనకపోలేదట. ఎన్నెల కిషోర్ కామెడీతోటి అంతో ఇంతో సినిమాను 2.5 గంటలు గుంజుకొచ్చిరట అంటుర్రు. టాకీస్లో సినిమా విడుదలైన యాలకు హీరో నితిన్ తిరుమల కొండ మీద తేలిండు. సినిమా హిట్ కావాలని మొక్కుకున్నట్టుండు. అటు T20 ప్రపంచ కప్లో మన ఆడిపోరగాలు బోని కొట్టిరు. ఆస్ట్రేలియా మీద గెలుచుడు కష్టమే అనుకుర్రు అంతా, కానీ పూనం 4 వికెట్లు వడగొట్టి ఇండియాను గెలిపించింది. ఇగో ఈ నమూనా ఆట మన మొగ పోరగాలు చూపెట్టాలి మరి. ఇది చూసి అయినా టెస్టు సిరీస్ మంచిగా ఆడతారో ఏమో మరి.
ఇగో ఇవి బీర్ షేబా రెడీమిక్స్ ప్రొడక్ట్స్ వాళ్ళు సమర్పించిన మాస్ మల్లన్న ముచ్చట్లు. చూస్తూనే ఉండూరి టీవీ 5.